this is the only one who's for me. This is wants wants to give to Anna. Sri Ramana ki vala next padta annaru. Sare meeku nenu em chestunnano em chestunnano telledu kada. Just small introduction. నేను ఎంకామ్ కంప్లీట్ చేశాను స్టెల్లా కాలేజ్లో. ఎంబీఏ అయిపోయింది జేఎంటీ కాంట్రా యూనివర్సిటీలో. ఆ తర్వాత నేను సివిల్స్ చదివాను, ఐఏఎస్ ఆఫీస్ రావాలని. మా నాన్నగారు చనిపోవడం కొన్ని అనివారి కారణాల వల్ల నా స్టడీస్ ఆగిపోయి తర్వాత నేను జాబ్లో చేయడం మొదలెట్టాను. ఇక నలంద పబ్లికేషన్స్ అని ఉంటుంది మనకి బందర్ రోడ్లో. అక్కడ నేను స్కూల్ టీచర్గా చేశాను. సోషల్ సబ్జెక్ట్ చెప్పేదాన్ని సిబిఎస్ సిలబస్ వాళ్ళకి అయితే నైన్త్ వాళ్ళకి. ఆ తర్వాత మనకి లెక్చర్గా జాబ్ చేశాను. అది బీకామ్ అండ్ బిఎస్సి వాళ్ళకి ఆర్గనైజేషన్ బిహేవియర్ కొన్ని కోర్సెస్ చెప్తా వచ్చిందండి. ఆ తర్వాత అపెక్స్ అని ఒక సొల్యూషన్ ఒక ఆర్గనైజేషన్ ఉండేది, అది ఐటీ సొల్యూషన్ అని బిపిఓ అన్నది. దాంట్లో నేను హెచ్ఆర్గా జాబ్ చేశాను. ఆ తర్వాత మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ, అది ఫోర్ వీలర్ కార్స్ షోరూమ్ అది, దాంట్లో కూడా హెచ్ఆర్గా చేసి నేను ఎంబీఏ చేశాను. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్లో చనిపోయాను కానీ అక్కడ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ జాబ్ చేసి 3.5 ఇయర్స్కి నాన్నగారు పోయారు. ఆ తర్వాత నేను మళ్ళీ మా మమ్మీ ఒక్కదే ఉన్నారు కాబట్టి తన దగ్గరికి వచ్చేసాను. వచ్చి మా తమ్ముడు మ్యారేజ్ చేసేసాను. మా నాన్నగారు కూడా చేయాలని మామగారు ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎందుకు చెప్తున్నా తెలుసా? ఏసై బిడ్డలు ఎందులో తప్పు కాకూడదు. మా స్కాలర్షిప్ నుండి మేము చదువుకోవాలి. మా అమ్మగారు మా నాన్నగారికి మేము 6 పిల్లలు తెలుసా. నాకు 4 అన్నయ్యలు 1 తమ్ముడు. ఆడపిల్లలు 4 కన్నా పెంచొచ్చు కానీ మొక్కలు 3 పెంచలేమంటారు. ఎందుకంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువ, తిండి ఎక్కువ, వాళ్ళకి అన్నీ ఎక్కువ. అందులో స్కాలర్షిప్ లేకపోతే మా నాన్న డ్రైవర్గా జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, మరి ఇలాంటి ఏకంగా ఉన్న మా జీవితాన్ని దేవుడు ఇలా కలర్ఫుల్గా మార్చేశాడు. చూస్తున్నారు అందరూ, చూసారా ఎంత అందమైన కవర్ దేవుడు తయారు చేశారు. ఇక్కడ అన్న ఇచ్చిన మై కవర్ని ఇక్కడ క్లాస్ కూడా కనిపించిన సీన్ అనేది పెద్ద క్లాస్ కూడా. అందుకే పిల్లలు మీరు బాగా చదువుకోవాలి. నేను ఇది చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ ని 22 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ప్రాంతాల్లో అనేక సండే స్కూల్స్, స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, మీరు చాలా చర్చెస్, వాళ్ళ హోమ్స్ అట్లా వెళ్ళి అనేక మందికి నేను మళ్ళా ఢిల్లీలో
గతంలో చేశారు 60 లక్షల మందితో ఫస్ట్ వేవ్ కరోనా తగ్గినంతే వీళ్ళు చేసిన 60 లక్షల ఆ పూజల దీపాలన్నీ ఆ నదుల్లో వదిలేరు మనకు కూడా ఏం చెప్పారు మీరు ఇంట్లో ఉండే క్యాండిల్ గాని దీపం గాని వెలిగించుకొని బయటికి వచ్చి ఫోటోలు పెట్టినంటే మన క్రైస్తవులు కూడా అందరూ వెళ్ళి ఫోటోలు పెట్టి హల్చల్ చేశారు కదా అప్పుడు పాస్టర్స్ అందరూ కూడా వెళ్ళి హల్చల్ చేశారు అలాంటి దురాత్మను దురాత్మ యొక్క శక్తులను ఎక్కువగా చేయడం కోసం వాళ్ళు ఆ హోమం చేశారు ఇప్పుడు కూడా కోటి మంది మరి పూజలు పూజలు చేసేవాళ్ళు వ్రతాలు చేసేవాళ్ళు వాళ్ళందరితో 12 రోజుల యాగం జరగబోతుంది దాని కొరకు విజయవాడలో కూడా పిడికి గ్రౌండ్స్ లో మన శివ పూజలు అంటూ 12 రోజులు చేశారు దాని కొరకు కొన్ని లక్షల మంది జనం వచ్చారు మరి మన సంఘాలలోకి లక్షల మంది ప్రజలు వస్తున్నారా మరి వాళ్ళే అంటున్నారు వాళ్ళ దేవుడు అంటే భయం వాళ్ళ దేవుడు బొమ్మే కదా మాట్లాడుతున్నారమ్మా చేసేసుకుని ఆన్సర్స్రా వింటదా సమస్యలు తీరుస్తుందా చెట్టు పుట్ట తీరుస్తాయా ఆ బొమ్మ తీరుస్తాయా అలాంటి రోజు పూజలు చేస్తారు తర్వాత పండ రోజు వచ్చేసి ఏం తీసుకెళ్ళి ఆ కాలంలో పడేస్తారు కదా నదుల్లో అక్కడ ఆ వినాయకుడు బొమ్మలు విష్ణు బొమ్మలు తీసుకెళ్ళి శని విగ్రహాలని పడేస్తారు మరి పూజలు చేస్తారు దేవుడికి ఇష్టం లేనిది ఏంటంటే విగ్రహారాధన మీకు ఇష్టమా అది మరి మనం విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదు కాబట్టి మనం ఎక్కడ ఆరాధన జరుగుతున్నా మనం ఎప్పుడు కూడా వెళ్ళాలి పిల్లలు నాకు కొంచెం బాధ అయింది మందిరంలో అంటే నీట్నెస్ నీట్నెస్ అనేది ఎప్పుడు మనం ఉంచుకోవాలి మందిరంలో పూజలు ఉండొచ్చా అసలు ఒక చాటులో ఒక వాక్యం ఉందా శ్రీ మందిరంలో ఇది దేవుడి ఇల్ల మీ ఇల్ల మీళ్ళింత అతిగా ఉంటుందా మీళ్ళింత మురికిగా ఉంటుందా మా ఇల్లు మురిగ్గా ఉంది కాబట్టి మందిరం కూడా మురిగ్గా ఉండాలని కోరుకుంటున్నారా తప్పు పిల్లలు మీకు 10 రోజులు వీపీఎస్ జరిగింది ఏది బిగ్గర్ క్లాస్ స్టార్ట్ అయ్యింది ప్రైమరీ క్లాస్ స్టార్ట్ అయ్యింది మీ గణిత వాక్యాలు ఏవి 10 రోజులు మీ లెసన్స్ ఏవి ఎక్కడ మోసిగా ఎందుకు ఉండాలి మందిరం ఖాళీగా ఎందుకు ఉండాలి మందిరం వీపీఎస్ అయిపోయింది కదా ఈ రోజుతో మందిరం క్లీనింగే జరగలేదు చార్ట్స్ అవ్వలేదు పనులు బిజీగా ఉన్నాం కదా మనందరం సరే నెక్స్ట్ టైం వీపీఎస్ కి ప్రభావం బాగా సిద్ధపరచండి ఎంతమంది ప్రార్థన చేస్తారు వీపీఎస్ ఇస్ అ ఫెస్టివల్ డే మనకి 10 రోజుల పండుగలు దసరాకి ఎన్ని రోజులు చదవండి వాళ్ళు చూసారా ప్రతి రోజు ఎంత అందంగా తయారై వస్తారో మనకులా అక్కడ క్లాసెస్ జరుగుతాయా అక్కడికి వస్తారు ఇంట్లో పూజలు చేస్తారు ప్రసాదం ఇస్తారు తింటారు దండ పెట్టుకుని హార్పిస్తూ వెళ్ళిపోతారు కానీ ఆ చిన్న యాక్టివిటీ చేయడం కోసం వాళ్ళు పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి ఇంట్లో ధూపం వేసుకొని ఇల్లంతా సువాసన పెట్టుకొని మడిగట్టుకొని స్నానం చేయకుండా పొయ్యి లేచారు స్నానం చేయకుండా తినరు తాగరు అంత శుచిగా శుభ్రంగా ఉంటారు ఇవన్నీ బైబిల్లో వాళ్ళు పాటిస్తున్నారు కానీ మనం పాటించాలి కదా చాలా విచారకరమైంది కాబట్టి ఐక్యతతో నామంతో మనం నెక్స్ట్ వీక్ ఒక మంత్రమే కాదు ఇంకా ఇలాంటివన్నీ చేద్దాము అన్న మీకు టీచర్ ట్రైనింగ్ కూడా ఈ సంవత్సరం ప్రవచనం ప్లాన్ చేస్తారు టీచర్ ట్రైనింగ్ ఒకసారి అయితే సరిపోలేదు నేను 22 సంవత్సరాలుగానే ఇట్లా క్యాంపులు చేస్తూ ఉన్నా ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ఈ టీచర్ ట్రైనింగ్ నేను ఇస్తూ ఉన్నా అంటే ఖాళీగా ఉన్న ఉంటే ఉన్న పెడితే మళ్ళీ కూర్చుంటే సిబ్బంది ఎందుకంటే ఏసై అంట టీచర్ మాత్రమే కాదు గుడ్ లర్నర్ ఎలా చెప్పగలరు ఏసై 4 దినాలు ఉపవాసం ఉన్నారా ఆ ఉపవాసం ఉన్నప్పుడు దేవతలు పట్ల గురించి వచ్చి మాట్లాడుతుంటే ఏసై వింటామన్నాడంట ఎందుకు వినాలి ఏసయ్య ఏసయ్య తెల్లారి సిలువలో చచ్చిపోతారనిగా ముగ్గురు దేవతల గురించి మాట్లాడుతుంటే వింటామన్నాడంట అంటే హీఈస్ ఎ గుడ్ లిజనర్ హీఈస్ ఎ గుడ్ లర్నర్ హీఈస్ ఎ గుడ్ టీచర్ హీఈస్ ఎ గుడ్ గైడర్ ఎవ్రీథింగ్ హీఈస్ కాబట్టి ఏసే లక్షణాలు మనం కలిగి ఉండాలి సరే నా పిల్లలు మరి మీరందరూ కూడా మంచి పిల్లలు టీచర్స్ కూడా ఎంతో ప్రయాసపడి మీకోసం లెసన్స్ చెప్తున్నారు వర్క్ బుక్స్ చేయిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు మరి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తారా పిల్లలు చేస్తారా ఆకలిస్తుంది కదా మరి వెళ్ళిపోదాం నా కోసం ఎంత ప్రార్థన చేస్తారా ఏసయ్యా మా సతి యొక్క వాళ్ళని దీవించండి వాళ్ళ పరీక్షలు దీవించండి ఏసయ్యా ప్రార్థన చేస్తారా మేము మహాసభలు పెడతా ఉంటాం ఉమెన్స్ మీట్స్ పెడతా ఉంటాం టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాం చాలా చేస్తాం ఇవి కాకుండా హాస్పిటల్స్కి వెళ్తాం హాస్పిటల్స్ ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళకి ఏసఐ గురించి తెలుసుకోమని చెప్తాం జైల్స్కి వెళ్తాం వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉంటాం స్ట్రీట్స్కి వెళ్తాం వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉంటాం మా టీంలో మనం జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు దేవుడి ప్రేమ మన ఆహ్వానం అక్క మేము కూడా వస్తాం అక్క అన్న వాళ్ళు అన్న చెప్పండి అన్న నాకు తెలియజేస్తారు కాబట్టి ఇది చాలా పెద్ద పరిచయం ఉందండి కానీ అప్పుడు ఉంటుంది
పనులతో ఉండకూడదు చేసే కాలంలో లేరు కదా మరి చేసే పని చేయడం ఎంతమంది ఇష్టం ఇష్టమా వెరీ గుడ్ మరి అందరూ చేసే పని చేయాలి కనుక మరి నాకు ఈ పని ఇచ్చిన ఏసీకి వందనాలు తెలియచేస్తూ నన్ను పిలిచిన మరి సుధీరాన్ని వాళ్ళ టీంని మరి సండే స్కూల్ టీచర్స్ అన్ని పెద్దలు కాపర్లు పాస్టర్ గారు వాళ్ళ కుటుంబానికి మీకు మీ తల్లిదండ్రులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను ప్రభుచితమైతే మరోసారి మనందరం కలుసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ.